పరంపరాగత హైందవీయ సంస్కృతి అనే శబ్దం కంటే ముఖ్యమైనది ఏమిటంటే మన వేదోక్త విధానం ఏదైతే చెప్పిందో అది ఈ సంస్కృతులు ఏ విషయాలు ఈ విధానాలన్నీ కూడా అందులో ఎమిడించుకొని పలికింది కనుక అది వేదమైంది కనుక వేదోక్త విధానానికి చాలా ప్రాధాన్యం ఆ వేదోక్తాన్ని విశదీకరించి చెప్పినటువంటి వాళ్ళు విభజించినటువంటి వాళ్ళు వ్యాసులు వారు వేదాన్ని విభజించి అందు ఉండేటువంటి రహస్యాలను బడిదీసి ఉపనిషత్తులను చేసి ఉపనిషత్తు తర్వాత అనేకమైన భాగాలు చేస్తూ చివరికి పురాణం అనేటువంటి నామంతో అందరికీ సులభంగా సులభ శుభంగా కథారూపకంగా చెప్పి వేదం యొక్క సారాంశాన్ని పలికించారు మహత్ములైనటువంటి విజ్ఞాన ఘని వ్యాసలవారు ఇతపరం నాస్తి నంది వేసలవారు అంత విద్వత్త ఆయన చెప్పిన యొక్క విధి ఇక ఇక ఎక్కడ దొరకదు రాజాలదు అని చెప్పి ఒప్పుకున్నారు కాలంలో విశ్వేశ్వరులు వారు ఒక వాక్యం చెప్తే నాలుగు విధాలుగా అర్థమవుతాయి ఆయన యొక్క లిపి ఆయన యొక్క వక్తృత్వం ఒక వాక్యం చెప్పాడంటే ఎదుటివాడు దానికి ఏది అనుకోవాలనో తెగమక పడడమే తప్ప సార్థకమైన అర్థం తెలియాలంటే మళ్ళీ అడగాలనే అటువంటి యొక్క మేధస్సు అటువంటి యొక్క విద్వత్తు అందుకోసమే యహా వేదాన్ని విభజిత వ్యాస బ్రహ్మనే పెట్టాడు నీవు వ్యాసులవురా రా వేదాన్ని విభజించేసావు అంత శక్తి సామర్థ్యం కలిగిన వాడు ఆ వ్యాసులు వారు రచించినటువంటి అనేకమైన గ్రంథాలు పురాణాలు పద్దెనిమిది పురాణాలు పద్దెనిమిది ఉపపురాణాలు ఉన్నా అందులో స్వయంగా ఆయన చెప్పింది అదంతా ఆయన కుమారుడు మానసిక కుమారుడైన శుకులవారు చెప్పారు వైశంపాయనుడు చెప్పాడు శివుడు చెప్పాడు ఎందరెందరో మహనీయులన్నీ కూడా అన్ని పురాణాలు ఆయన చెప్పి చెప్పారు చెప్పారు కానీ స్వయంగా వ్యాసులు వారు వక్తృత్వం చేసి జనమేజయునికి చెప్పినటువంటిది మహాభారతం ఆ భారతంలో భాగంగా భాగవతం అనేటువంటి దేవీ భాగవతాన్ని మాత్రమే చెప్పారు ఆయన ఆ జనమేజైన్కి పరీక్షతి రాజు యొక్క కుమారుడు జనమేజేయుడు అది చివరివాడు చంద్రవంశం యొక్క చివరివాడు పాండవుల యొక్క చివరివాడు ఆయనకు చెప్పింది స్వయంగా వ్యాసుల వారే ఇంకెవరు కాదు అటువంటి యొక్క కథామృతం దేవీ భాగవతం యాదేవి సర్వభూతేషు జ్ఞానరూపేణ సంస్థితా సంస్థిత హే అమ్మ అందరిలోనూ జ్ఞానరూపంగా వాసం చేస్తావు గనుక నేను నేను నమస్కరిస్తున్నాను అని ప్రారంభిస్తాడు ఆయన అటువంటి యొక్క వ్యాసోక్తి చెప్పడం మాలాంటి సాధారణలకు అసాధ్యమైంది ఎందుకంటే శబ్దం అంటే రెండక్షరాలు అది ద్విత్తక్షరాలు ఒక దాంట్లో రెండక్షరాలు కలిపిన వా శబ్దం ఉన్నా అది శబ్దం అనిపిస్తుంది వ్యాకరణంగా కనిష్టంగా మూడన్నా ఉండాలి అక్షరాలు అది శబ్దరూపకంగా వ్యాకరణం చెప్తుంది కానీ వ్యాసులవారి రచనలో రెండే శబ్దాలు రెండే అక్షరాలతో శబ్దరూపం కల్పించారు ఎటువంటి యొక్క శక్తి సామర్థ్యం కలిగిన వారు వ్యాసులు ఆయన చెప్పిన దేవీ భాగవతం అది కూడా పన్నెండు స్కందాలే పన్నెండు స్కందాలు ఏ ప్రకారంగా మహాభారతమో ఏ ప్రకారంగా భాగవతమో ఆ ప్రకారంగానే ఇది కూడా అనేక పురాణాలలో వచ్చినటువంటి యొక్క విషయాలు దాంట్లో వేదము సారము తర్వాత కథాంశము జరిగినటువంటిది జరగబోయేది ఇవన్నిటిని కూర్పించి చెప్పినటువంటి దేవీ భాగవతం దేవీ భాగవతం ప్రథమ స్కందంతో మొదలు చేసుకొని పన్నెండవ స్కందం వరకు వాళ్ళ అనేక విషయాలని రాజా జనమేజయునికి ఉపదేశించారు చెప్పారు అందులో ఈ నవరాత్రి సందర్భం అందులోని భాగమే నవరాత్రి అమ్మవారి వైశిష్టాన్ని కూర్చి చెప్తూ చెప్తూ వచ్చినప్పుడు నవరాత్రి అన్నారు వాళ్ళు అప్పుడు జనమేజు ప్రశ్నించాడు అది ఏమిటి कथम भवे नवरात्रश्चो किन्ते कर्तव्यमेवचो का देव्याम उपवसीन उदासे रसमस्तथा भो भो व्यास महाज्ञानी बोधम वे सब इस तरह <coughs> हे महाज्ञانيهन व्यास ना चप्पु अ मोर एवरु మళ్ళీ మళ్ళీ అమ్మవారు అంటున్నారు ఏమిటి కారణం అలా అడిగి ప్రారంభించినటువంటి యొక్క కథ దేవి భాగవతం ఆ దాంట్లో అనేక సందర్భాలు చెప్తూ అమ్మవారి అవతారాలు కారణాలు ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది అనే విషయాలను చెప్తూ పురాణం అనగా పంచ లక్షణాలు ఐదు లక్షణాలు ఉంటేనే పురాణం అని అంటారు దానికి శృంగారం నటన వైశిష్టం తర్వాత వేద రహస్యం ఉత్పత్తి లయం ఆ తర్వాత విజ్ఞానం ఇవన్నీ కూరిస్తే ఒక పురాణం అవుతుంది అలాంటి పురాణంలో దేవీ భాగవతం అత్యంత మహనీయమైంది మహత్వమైంది ఎందుకయిందంటే కేవలం అమ్మవారి యొక్క విషయాన్ని అన్ని రంగాల్లోనూ చేర్చి ఆమెను ఎలా తీసి బయటికి తీసిపాడు అనేటువంటిది వైశిష్టం ఉంది కనుక దేవి భాగవతానికి అంత మహత్వం వచ్చింది ఆ భాగవతంలో అమ్మవారి కొలిచేటువంటి అన్ని విషయాలు చెప్తూ చెప్తూ నవరాత్రి విశేషం చెప్పాడు ఆ నవరాత్రి విశేషం ఆగతే ఆగతే ఆ ఆశ్వినే శరద్ ఋతువు రెండు మాసాలకు ఒక ఋతువు ఆరు ఋతువులు ఆరు ఋతువులలో ఇది శరద్ ఋతువు ఆశ్విన మాసం శరద్ ఋతువులో అమ్మవారి యొక్క ఉపాసనా విశేషాలని అన్ని విధాలుగా చెప్తూ ఆ నవరాత్రి అనేటువంటి భాగాన్ని వాళ్ళందులోనే చెప్పారు ఈ రాత్రి అని పెట్టారు నవకమేం సంఖ్య పెట్టారు ఇవి చాలా పెద్దదయ్యా అయినా మాకెంత జ్ఞానం ఉందో అంతవరకు చెప్తాను ఏమిటంటే రాత్రి అనే భాగం ఎందుకు పెట్టారు అంటే సుషుప్త సుమ్తావస్థ రాత్రి షోరదం చూపు ఆ రాత్రి ఎందుకోసం అంటే సుప్తావస్థ వాడు ఏ దానికి కూడా పోకుండా తన శరీరంలో విశ్రాంతి కోసం అని చెప్పని ఎటువంటి విచార శూన్యమైపోతుంది నిద్రలో ఆ నిద్రాదేవి యొక్క ప్రభావంతో శూన్యమైపోతుంది కనుక అప్పుడు సంపూర్తి అవగాహన కలుగుతుంది కనుకనే అటువంటి యొక్క అవగాహన కలిగించేటువంటి బోధ కురాలని నవరాత్రిని పెట్టారు అండి ఈ నవరాత్రిలో తొమ్మిది రోజులు ఇవి నవానగ సంఖ్య తొమ్మిది పగలు తీసుకోలేదు కానీ రాత్రి అని పేరు పెట్టారు పగలు లేనిది రాత్రి రాదు రాత్రి లేనిది పగలు రాదు కానీ రాత్రికి ఎందుకు విశేషం ఇచ్చారంటే ఇది ఏ కారణం ఏమిటి ఏకాంత సమయం విచంచల బుద్ధి లేకుండా ఎలాంటి మనసు ఆందోళనలో పడకుండా ఏకాగ్రత నిర్మాణం కావటానికి రాత్రి చాలా విశేషం వైశిష్టం అందుకోసమని అమ్మవారు నవరాత్రి తొమ్మిది రోజులు నీవు నీ యొక్క గాథ చెప్తామన్నారు ఈ మాసంలో నాలుగు మాసాలు దేవతలందరూ కూడా విశ్రాంతి తీసుకుంటారు కానీ అమ్మవారికి ఏమో ఆ విశ్రాంతి లేదు లోక కళ్యాణార్థం ఆమె ఏం చేయాలనో ప్రోత్సాహంతో వ్యాసలు వారు వివరించారు కానీ దేవతలందరూ కూడా చాతుర్మాసల్లో దక్షిణాయనంలో సుప్తావస్థలో ఉంటారు కనుక దక్షిణాయనంలోనే అన్ని వ్రతాలు నియమాలు చెప్పారు మళ్ళీ ఉదయనం వచ్చిందంటే మళ్ళీ జాగ్రత్త అవస్థ వస్తుంది కనుక ఏది చేయటానికి వీలుండదు అది చంచల విచంచలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మానసికంగా ఆత్మీయంగా కనుక ఆ ఉదయనం పెట్టకుండా ఉదయనము శుభమే దక్షిణాయనము అంత విశేషం కాకుండా వృత నియమాలకు చాలా విశేషమైంది దక్షిణాయనం కారణం విశ్రాంతి సమయం అందరికీ ఉంటుంది కనుక ఆ విశ్రాంతి సమయంలోనే ఈ కార్యక్రమాలు అవుతాయన్న ఉద్దేశంతో నవరాత్రి అని పెట్టారు